రౌండ్ కి ఉత్కంఠన అయితే పెరుగుతుంది మూడో రౌండ్ ముగిసేసరికి దాదాపు 1200 పైచలకు ఓట్ల మెజారిటీని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అయితే సాధించాడు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వజ్రం గుర్తు కంటి సాయానికి సంబంధించినటువంటి వజ్రం గుర్తు అలాగే రొట్టెపోల రొట్టె పెంక సంబంధించినటువంటి గుర్తు రెండు గుర్తులు కూడా మూడు అంకెలకు పైగా సంఖ్యను కూడా వారు ఓట్లను సాధిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా కనబడుతుంది ఆ రెండు గుర్తులు ఆ విషయంలో ఓటర్లు ఏమైనా డైలమా పడ్డారా అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా హుజూరాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి అలాగే హుజూరాబాద్ పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి కోద్రేటిపేట సింగాపూర్ తుమ్మనపల్లి అలాగే శాలపల్లి వివిధ రకాలైనటువంటి హుజూరాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటింగ్ కూడా లెక్కింపు దాదాపు పూర్తిగా వచ్చింది హుజూరాబాద్లోనే లీడ్ వస్తుంది టీఆర్ఎస్ పార్టీకి అని అందరూ అనుకుంటున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే కేపీ లక్ష్మీకాంతారావు తన ఇలాక అయినటువంటి సింగపూర్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని అయితే సంపాదించడం జరిగింది తుమ్మనపల్లిలో కూడా ఈటల రాజేందర్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని సంపాదించడం జరిగింది అలాగే దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి జమ్మికుంట దగ్గరలో ఉన్నటువంటి శాలపల్లి గ్రామంలో కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ ఈటల రాజేందర్కి దాదాపుగా 160 ఓట్ల పైజీలకు మెజారిటీ ఈటల రాజేందర్కి కావడం జరిగింది దాదాపుగా ఏ ప్లేస్లో చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అయితే చేదు అనుభవాలు కనబడుతున్నాయి ఇంకా 19 రౌండ్లు అయితే మిగిలి ఉంది దాదాపుగా ఇప్పటికీ లెక్కించినటువంటి ఓట్ల సంఖ్య 25,000 మాత్రమే ఇంకా 19 రౌండ్లలో లెక్కించాల్సినటువంటి సంఖ్య 180,000 ఓట్లు అయితే మిగిలి ఉన్నాయి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది